వార్తలు సమర్పిస్తున్న వారు అయితే ఒక్కసారి కలిసి మీ సమస్యలకు 100% పరిష్కారం పొందండి మా అడ్రస్ కోరగేల మార్కెట్ వద్ద కుషాయిగూడ బస్ స్టాండ్ ఎదురుగా కుషాయిగూడ హైదరాబాద్ కోయరాజు కె రామరాజు గ్రూప్ 2 వాయిదాపడి చనిపోయిన ప్రవళిక హత్యను రాజకీయం చేస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు మెదక్ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవతా దృక్పథంతో ఆలోచించకుండా ప్రవళిక మరణాన్ని ప్రేమ వ్యవహారమని పోలీసులతో స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారని ఇది దారుణమని అన్నారు ఇతని పరిపాలనలో వచ్చిన కరెక్ట్ నోటిఫికేషన్ కేవలం వైన్స్లకు నోటిఫికేషన్ మాత్రమే అన్నారు చంద్రశేఖర్ రావు పరిపాలనలో ఒక్క నోటిఫికేషన్ రాలేదని వచ్చిన నోటిఫికేషన్లకు లీకులు అవుతున్నాయని లేదా కోర్టుకు వెళ్తే స్టే తెస్తారని ఆరోపిస్తున్నారు చంద్రశేఖర్ రావుకి ఇష్టమైన నోటిఫికేషన్ వైన్స్లకు మాత్రం కరెక్ట్ గా ఇచ్చారని ఎద్దేవా చేశారు తెలంగాణ రాకముందు మద్యం ద్వారా 10,000 కోట్ల ఆదాయం వచ్చేదని కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కిరాణం షాపులో ఉప్పు పప్పులు అమ్మే విధంగా బెల్ట్ షాపులను పెట్టి మద్యాన్ని అమ్మిపిస్తున్నారన్నారు దాని వలన 10 సంవత్సరాలలో 40,000 కోట్లకు ఆదాయం పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అన్నారు మద్యం ద్వారా వచ్చే ఆదాయంలో దేశంలో తెలంగాణను నెంబర్ 1 చేశారని ఇది ఈ ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దే అన్నారు మూడవసారి అధికారంలోకి రావడం కోసం మేనిఫెస్టోను రూపొందించారని మేనిఫెస్టో మోచేతికి బెల్లం పెట్టినట్లు ఉందని ఆరోపించారు ముఖ్యమంత్రి కేసీఆర్ ను 199 మంది ఓడిపోతారని అనుకుంటున్నారన్నారు సూట్ కేసులకు అమ్ముడుపోయే పార్టీ బీజేపీ పార్టీ కాదని రాజకీయ పార్టీలకు భిన్నంగా ఉంటుందనే సిద్ధాంతాన్ని ఆధారంగా లక్ష్యంగా చేసుకొని పనిచేస్తుందని అన్నారు దుబ్బాకలో బుద్ధి చెప్పినట్టే ఇక్కడ కూడా బుద్ధి చెప్పాలి అన్నారు ఇతర పార్టీలలో మాదిరిగా టికెట్లు ఇవ్వకపోతే వేరే పార్టీలో చేరే నాయకులు ఈ పార్టీలో లేరని బీఫామ్ ఎవరికిచ్చినా కష్టపడి పనిచేస్తారని అన్నారు తెలంగాణ వస్తే జీవితాలు మారుతాయి అనుకున్న వారి కల మారలేదన్నారు దాన్ని మళ్ళొచ్చే దాపకు 5,000 ఆ తర్వాత ఎన్నికలు వచ్చేసరికి 6,000 పెంచుతామని చెప్పి చెప్తా ఉన్నాడు చంద్రశేఖర్ రావు ఇంకొక మాట చెప్పాడు ప్రజలందరూ కూడా కేసీఆర్ పేరిట బీమా చేపిస్తాడంట 5,00,000 రూపాయలకి ఇన్సూరెన్స్ చేపిస్తాడు ఆ పథకం పేరు కేసీఆర్ బీమా అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు ఈ 4 పథకాలని మనం విన్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ప్రజలకి తాయిలాలు ప్రకటించి ఏదో ఒక రకంగా మూడోసారి అధికారానికి రావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు చంద్రశేఖర్ రావు గారు కుట్ర చేస్తున్నట్టు కనబడుతుంది ఈ రోజు మేము మనం ఏం చేయాలి ఆయన 3,000 ఇస్తారని కాబట్టి మనం 4,000 ఇంకో 4,000 ఇస్తారన్నారు కాబట్టి మనం 5,000 ఇచ్చు ఇది ప్రజలు కోరుకోవట్లేదు ప్రజలు ఏం కోరుకుంటున్నారు 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన తర్వాత 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజలు ఏం కోరుకున్నారంటే మా ఇంట్లో ఒక కొలువు వస్తుంది మా జీవితాలలో ఒక మార్పు వస్తుంది మేము ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దేశ అభివృద్ధి కోసం కందరిమందులై పనిచేస్తాం ఈ దేశ ప్రొడక్టివిటీలో ఈ దేశ జీడిపి పెంచడంలో మా వంతు పాత్ర కూడా ఉండాలని ప్రజలు కోరుకున్నారు కానీ చంద్రశేఖర్ రావు గారు నేను ఏం చేస్తే మీకెందుకు మీకు పింఛన్ ఇస్తే చాలు కదా అని అనుకుంటున్నాడు చంద్రశేఖర్ రావు గారు మిగతా రాజకీయ పార్టీలు ఎందుకు ఇస్తలేవు చంద్రశేఖర్ రావు గారు ఎందుకు ఇస్తున్నారు ఏడికేలు ఇస్తున్నాడు చంద్రశేఖర్ రావు గారు ఏమన్నా గజవేలు జగదేవ్పూర్ ఫామ్ హౌస్ కి తెచ్చిస్తున్నాడా లేదా మీ మెదకులు మకం వేసిన మంత్రి హరీష్ రావు గారు ఏమన్నా తోడపల్లికి తెచ్చిస్తున్నా ఒక్కసారి ఆలోచించాలి మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినప్పుడు మద్యం మీద ఈ రాష్ట్ర ఆదాయం కేవలం 10,000 కోట్లు మాత్రమే ఎంత 10,000 కోట్లు మాత్రమే తెలంగాణ ఏర్పాటు అయినప్పుడు మంద ముందే ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం ఈ రోజు 10 సంవత్సరాల్లో తెలంగాణ దేశంలో నెంబర్ వన్ అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు దేంట్లో నెంబర్ వన్ అని చేసిందంటే మంద మూట్లో మాత్రం నెంబర్ వన్ చేసింది 10,000 ఆదాయం ఉన్నటువంటి 10,000 ఆదాయం ఉన్నటువంటి ఎక్సైజ్ ఆదాయాన్ని 40,000 కోట్లకు పెంచినటువంటి ఘనత గవర్నీయ చంద్రశేఖర రావు గారికి మాత్రమే దక్కుతుంది 10,000కెళ్ళి 40,000 కోట్లకు పెరిగింది అంటే 4 ఇంతలు ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచినటువంటి ఘనత చంద్రశేఖర రావు గారికి ఎవరైనా మందు తాగాలని అనిపిస్తే ఓ సీసా కొనుక్కోవాలనుకుంటే కష్టం మీద ఎక్కడైనా ఒక బెల్ట్ షాప్ ఉంటే
పోలీసు వాళ్ళు వస్తారు, ఎక్సైజ్ వాళ్ళు వస్తారు, మీడియాలో చూస్తే పేపర్లు మార్చేస్తుందేమో భయపడకుండా సాటి సాటిగా ఎన్నో ఒక చిన్న సీసా దొరికింది. ఇవాళ బాజాబ్దా కిరాణా దుకాణంలో ఉప్పు పప్పు ఎట్లా అమ్ముతున్నారో సీసాలు కూడా అట్లా అమ్మమని ఎక్సైజ్ వాళ్ళు పోలీసు వాళ్ళు పోటీ పడి సీసాలు అమ్మించేటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఒక మాట చెప్తలేదు, భూమ ఉడికిందా లేదా అని ఒక మెత్తు చూస్తే తెలుస్తుంది. చంద్రశేఖర్ రావు గారి పాలనలో గ్రూప్ వన్ లీక్ అవుతుంది, గ్రూప్ వన్ రద్దయితుంది, గ్రూప్ టూ వాయిదా పడుతుంది, కానిస్టేబుల్ రిజల్ట్ వస్తుంది, అభ్యర్థులు కోర్టుకు వద్దరు, కోర్టు నాలుగు ప్రశ్నలు తప్పున్నాయి మళ్ళా సరి చేయమని చెప్పుకోండి చెప్తుంది. డిఎస్సీ ఉండదు, కానిస్టేబుల్ నియామకాలు జరగవు, టీచర్లు ఉండరు, కానిస్టేబుల్ ఉండరు, ఏమీ జరగవు. ఏ ఎగ్జామ్ కి నోటిఫికేషన్ ఇచ్చినా బరాబరి వీక్ కావాల్సిందే, బరాబరి కోట్టుకోవాల్సిందే, బరాబరి స్టే రావాల్సిందే. కానీ మీకు అందరికీ తెలవాల్సింది ఒకటి ఉంది, ఈ పదేళ్ళ గోలే ఎన్నడూ స్టే రాకుండా, ఎన్నడూ లీక్ కాకుండా వేసిన ఒకే ఒక నోటిఫికేషన్ కరెక్ట్ వేసింది సార్ అంటే ఒకటే ఒక నోటిఫికేషన్ వేసింది. డిసెంబర్ 1వ తారీఖు నుంచి కొత్త వైన్స్ పెట్టాలంటే మూడు నెలల ముందుగా ఏడకింత లీకేజ్ లేకుండా, ఏడ కోర్టు స్టే లేకుండా బరాబర్ వేసిన ఒకే ఒక నోటిఫికేషన్, సార్కి ఇష్టమైన నోటిఫికేషన్, సార్కు నచ్చిన నోటిఫికేషన్, ఆయనకు అవసరం ఉన్న నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ అంత పెద్ద మేధావి సార్.